వాహనాల పెండింగ్ ట్యాక్సులు చెల్లించాలి లేకపోతే చర్యలు తప్పవని ఆదోని ఆర్డీఓ శిశిర దీప్తి ప్రజలను హెచ్చరించారు. పర్మిట్ కలిగి వాహనాలు నడుపుకోవాలని లేకపోతే వాహనాలు సీజ్ చేస్తామని ఆదోని రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారిని శిశిర దీప్తి అన్నారు. శుక్రవారం కొత్తగిలో వాహనాలు తనిఖీలు చేపట్టి అందులో మూడు వాహనాలకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో రెండు ట్రాక్టర్లు ఒక లారీకి చలానా విధించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని అలాగే తమ వాహనాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ట్యాక్సీలు చెల్లించి ప్రతి ఒక్క వాహనానికి ఆల్ పర్మిట్ చేసుకుని వాహనాలు నడుపుకోవాలని ఆమె సూచించారు. అలాగే చిన్నపిల్లలకు నడపడానికి వాహనాలు ఇస్తే తమ తల్లిదండ్రులు జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి ప్రయాణించాలని అన్నారు. ఇలాంటివి చేస్తే వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఎత్తి లోపలేయాల్సి ఉంటుంది. సో దయచేసి చిన్నపిల్లలకి ఎవరికి వెహికల్స్ ఇవ్వద్దండి 18 ఇయర్స్ వచ్చేంత వరకు. ఇంకొకటి, ట్యాక్సులు పెండింగ్ ఉన్నాయి, మీరే కడితే మీకు పెనాల్టీ పడదు, మేము పట్టుకుంటే 200% పెనాల్టీ అవుతుంది. ఈ సేవకి వెళ్ళి కట్టేయచ్చు, డైరెక్ట్గా మీరు కట్టేస్తే మీకు ట్యాక్సులు, చాలా బండ్లకు పర్మిట్లు లేవు, సో ట్యాక్సులు కట్టి ఎఫ్సీలు చేసుకుంటేనే మీరు పర్మిట్లు తీసుకోగలరు. సో దయచేసి అందరూ ట్యాక్సులు కట్టేయండి. మళ్ళీ మేమొచ్చి పట్టుకున్నప్పుడు బాధపడి మమ్మల్ని అడుక్కున్నా మేమేం చేయలేము సార్, వచ్చామంటే కేసులు రాయకుండా అయితే మేము పోము. సో మాకు దొరకకుండా మీరు కట్టేసి ముందుగానే అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను.